నమస్తే ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి ముఖ్యంగా ఈసారి మెజార్టీ స్థానాలను గెలుచుకొని అధికారాన్ని మనం కైవసం చేసుకోవాలి అనే దిశగానే అడుగులు వేస్తున్నారు రెండు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో రెండు పార్టీలకు ఒక కత్తి మీద సామే అని చెప్పాలి ఇలాంటి సందర్భంలో జనసేన నుంచి ఆశావాహుల జాబితా చాలా ఎక్కువగానే ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇలాంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలని జనసేనకు కేటాయించాలి ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి ఇట్లాంటి తరుణంలో దాదాపు సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడుతో జనసేనని పవన్ కళ్యాణ్ భేటీ జరిగింది సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు అయితే ఒక కొలిక్కి వచ్చింది ముఖ్యంగా దాదాపు నలభై వరకు అంటే ముప్పై నుంచి నలభై మధ్యలో ఉండొచ్చు జనసేనకు అనేది కూడా ఒక వార్త బాగా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూసుకోవాలి జనసేనకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా న్యూస్ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయించిన స్థానాలు ఇవే అని పార్టీ లెటర్ హ్యాడ్ మీద కూడా వచ్చినటువంటి సందర్భం దాన్ని మళ్ళీ కాదు కాదు మేమిచ్చింది కాదు ఆ ప్రశ్నోటికి లేదా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో వచ్చినటువంటి ఆ లెటర్ హెడ్కి పేర్లకు నెంబర్కు ఎలాంటి సంబంధం లేదు మాకని చెప్పి మళ్ళీ పార్టీ ద్వారా ఒక ప్రెస్ నోట్ అనేది ఇట్లాంటి సందర్భంలో జనసేనకు కేటాయించిన స్థానాలు ఇవే ఈ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అనే వార్త ఇప్పుడు మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది తాజాగా ముప్పై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది ఏపీలో జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవే అని సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది దానికి సంబంధించినటువంటి ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసేన పోటీలో ఉందో అనేది కూడా బయటకు వచ్చింది ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది తెగ చక్కర్లు కొడుతుందనే చెప్పాలి వాస్తవానికి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ అంశానికి సంబంధించి ఏ ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అనేది ఒకసారి నేను చదివినిపిస్తా ఏపీలో జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవే ఒకటి అమలాపురం రాజోలు రాజానగరం పిఠాపురం కాకినాడ రూరల్ విశాఖ సౌత్ ఉంగుటూరు దర్శి అనంతపురం అర్బన్ రాజమండ్రి రూరల్ పదకొండు నెల్లిమర్ల తెనాలి భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం రైల్వే కోడూరు కొత్తపేట పోలవరం విజయవాడ వెస్ట్ గుంటూరు ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇరవై ఒకటి ఎలమంచిలి పెందుర్తి గాజువాక అవనిగడ్డ భీమిలి పెడన నిడదవోలు తణుకు ఏలూరు పిగన్నవరం ముప్పై ఒకటి తిరుపతి రాజంపేట నెల్లూరు అర్బన్ ఆర్ రూరల్ కైకలూరు మదనపల్లి ఈ మొత్తం ముప్పై ఐదు స్థానాలకు సంబంధించి జనసేన పోటీ చేయబోతుంది అనేది వచ్చింది దాదాపు ఈ ముప్పై ఐదు స్థానాలకు సంబంధించి ఈ బయట తిరుగుతున్నటువంటి వైరల్ న్యూస్ ఎంతవరకు నిజమో తెలీదు కానీ దాదాపు ముప్పై ఐదు స్థానాల్లో ముప్పై నుంచి నలభై మధ్యలో జనసేన పోటీ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఈ అంశంపై ఒక సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి ఒక కొలికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో ఉండొచ్చు ఖచ్చితంగా జనసేనకు కేటాయిస్తారు అక్కడ సామాజిక వర్గాల నేపథ్యంలో కేటాయించే సీట్లు ఎక్కువగా ప్రభావితం చూపుతాయి అనే దిశగా రెండు పార్టీల అధినేతలు దానికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టారు ముఖ్యంగా ఈ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో నైంటీ పర్సెంట్ ఈ స్థానాల్లోనే జనసేన పోటీ చేయబోతుంది ఇది వాస్తవం ఎందుకనంటే ఇప్పుడు నేను చదివిన నియోజకవర్గాలన్నీ దాదాపు కాపు సామాజిక వర్గం ప్రభావితం చేసేటువంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఆల్రెడీ జనసేన కూడా ఆ సీట్లనే ఇప్పటినుంచో నుంచో అడుగుతున్నటువంటి సందర్భం ఇలాంటి నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది ఒక అంగీకారానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత ఈ ముప్పై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పించింది అనేది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఈసారి మాత్రం అంటే గతం మాదిరిగా ఉండవు ఇప్పటికే మెచ్యూరిటీ పాలిటిక్స్ అనేది జనసేన చేస్తుంది గ్రాఫ్ కూడా పెరిగింది సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూస్తున్నారు ఇందులో కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి అనుకూల అంశాలు కూడా ఉన్నాయి ప్రతికూల అంశాలు కనుక చెప్తే మనం చేగొండి జోగయ్య ఆయన తాజాగా కూడా ఒక లేఖ రాశారు అంటే ముఖ్యమంత్రి ఎవరో కూడా డిసైడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కాపులంతా సపోర్ట్ చేయాలా అని రకరకాల అంశాలతో ఒక లేఖ అలాగా గతంలో కూడా ఒక లేఖ రిలీజ్ చేశారు అంటే అది ప్రతికూల అంశంగానే మనం చూడాలి కలిసి వచ్చే అంశం అయితే కాదు ఎందుకనంటే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఐక్యమత్యం ఉందో దానిని బ్రేక్ చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయంలో సామాజిక వర్గాన్ని తీసుకువచ్చి గతంలో జరిగినటువంటి పరిణామాలను దానికి కంపేర్ చేస్తున్నారు సో ఇలాంటి సందర్భంలో జనసేన ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై ఐదు స్థానాలకు సంబంధించి పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో జనసేన గెలుస్తుంది అనేది కూడా కీలకంగా మారబోతుంది ముఖ్యంగా ఈ వైరల్ న్యూస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రెండు పార్టీల ద్వారా ఎలాంటి ప్రకటన అయితే రాల మరి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి మొత్తానికి ముప్పై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపు నైంటీ పర్సెంట్ వరకు అక్కడి నుంచే జనసేన పోటీ చేస్తుంది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమయ్యే విషయం